సారీ అండి సారీ నాకు చెప్పు సారీ నో అది కాదు నో ఇది కాదు డాడీ తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంట్లోనే ఉండాలి ఉంటున్నావు దట్స్ ఆల్ నా దగ్గరికి రాకు ఐ విల్ షూట్ మై సెల్ఫ్ చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను ఇలాగే మాట్లాడతాను మనసులో ఒకటించుకొని పైకి మరోలా మాట్లాడడం నా వల్ల కాదు నీలాంటి ముండిదాన్ని ఇష్టపడ్డాను చూడు నా కర్మ సారీ రే రాజేష్ బెండకాయ ఫ్రై అదృశ్యరా చాలా బాగుంది మనోజ్ ఏంటి బొత్తిగా కనిపించడమే మానేశావు కారు లెవెల్ మీది కాలి నడక లెవెల్ నాది కనిపించినా ఎలా కుదురుతుంది డ్రైవర్ నువ్వు వెళ్ళిపో ఇప్పుడు నాది కాలినడకే ఆ కారు నా సొంతం కాదు కంపెనీ కారు తెలుసు తెలిసేనా అంత మాట అన్నా మీకు బాధ అనిపించినా నేను చెప్పేది నిజమేగా మీరు ప్రూర్ సింగర్ మరి నేను మనోజ్ ఇవాళ నేను పాటలు పాడగలుగుతున్నా కొద్దో గొప్ప పేరు సంపాదించుకున్నా అందుకు కారణం నువ్వు ఆ సంగతి నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రామిస్ థ్యాంక్స్ మనం ఇంకేదైనా మాట్లాడుకుందామా ఏం మాట్లాడుకుంటున్నారు లవ్ గురించా రొమాన్స్ గురించా ఏం శృతి అప్పుడే మర్చిపోయావా నేను నువ్వు పనిచేసిన కంపెనీ బాస్ని ఎవరితను రహస్య ప్రేమికుడా సార్ మర్యాదగా మాట్లాడండి నువ్వు ఉండబోయ్ నేను మాట్లాడుతుంది నీతో కాదు శృతితో నాతో అయినా ఆవిడతో అయినా ఏం మాట్లాడకూడదా ఇంతకీ బండి ట్రాక్ మీదకి ఎక్కిందా లేదా ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా శృతి వీడు నీ బాయ్ ఫ్రెండే అనుకున్నాను బాడీగార్డ్ కూడా అన్నమాట నీ ఒంటి మీద ఈగవాలనే సహించేలా లేడే సార్ మా దారిని మమ్మల్ని పోనివ్వండి పోనీక నేనే మిమ్మల్ని పట్టుకుని ఆపేనా ఇంతకీ ఎక్కడికి నెక్లెస్ రోడ్ దాకానా ఐమాక్స్ థియేటర్ కా సార్ వయసులో పెద్దవారని శృతి గారు పనిచేసిన కంపెనీ బాస్ అని ఊరుకుంటున్నా లేకపోతే లేకపోతే కొట్టేస్తావా కొట్టేస్తావా అబ్బా వీడి మీద అంత కమాండా మనోజ్ పద పద ఎవరితను రహస్య ప్రేమికుడా సార్ ఇంతకీ బండి ట్రాక్ మీదకి ఎక్కిందా లేదా వీడు నీ బాయ్ ఫ్రెండే అనుకున్నాను బాడీగార్డ్ కూడా అన్నమాట నీ ఒంటి మీద ఈగవాలనే సహించేలా లేడే ఇంతకీ ఎక్కడికి నెక్లెస్ రోడ్ దాకానా ఐమాక్స్ థియేటర్ కా అబ్బా వీడి మీద అంత కమాండా
సారీ అండి, మీరు నా కోసం కారు దిక్కపోయినా ఇంత గొడవ జరుగుండేది కాదు. అయినా అలాంటి విధవ కామెంట్స్ అస్సలు పట్టించుకోకూడదండి. వీధి కుక్కలు మురుగుతూనే ఉంటాయి, అలాగని వీధిలోకి వెళ్ళడం మానేస్తామా? అలాంటి కుక్కలకి చెప్పు దెబ్బలతో కాదు రివాల్వర్తో జవాబు చెప్పాలి. ప్లీజ్ ఏడవకండి. శృతిగారు ఏడుస్తుంటే ఓదార్చడానికి వచ్చావా? అయ్యో అది కాదండి. ఏది కాదు బాబు, నీ వరుస చూస్తూనే ఉన్నాను. అది మొగుడు పోయిన ఆడది, దాంతో నీకేం పని? పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగింది అన్నట్టు ఇప్పటిదాకా చేసిన సహాయం చాలు. మరోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే మర్యాదగా ఉండదు. ఇక దయచేయి. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి, లేకపోతే వీధి కుక్కలు మొరగటమే కాదు కరుస్తాయి కూడా. అత్తయ్య కాఫీ. అరవింద్, సంధ్య ఏమైంది? సంధ్య డాక్టర్ గారి ఫోన్ చేయనా? ఏం అక్కర్లేదురా. అదేంటమ్మా? అదంతే, నువ్వు నాన్నవి కాబోతున్నావురా. నిజంగానా? అవునా? నాన్నగారు, మీరు తాత కాబోతున్నారు. మీకు ఒక బుల్లి మనవడు రాబోతున్నాడు. ఎన్నాళ్ళు నాకు డాడీ లేరనే అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది. పుట్టబోయే మనవడితో ఆడుకోవడానికి మీరు తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటారు అని నాకు తెలుసు. జీవితంలో ఒక్కో మచిలి దాటిపోతుంది. మనమందరం ఎప్పటికైనా కలుసుకుంటామా? సంధ్య, ఎక్కడున్నావు సంధ్య? సంధ్య, ఏంటి ఇవన్నీ కనిపించట్లా? బొమ్మలు, బట్టలు, పుట్టబోయే బుజ్జిగాడి కోసం. వీటన్నిటికీ ఇప్పుడేం తొందర? తొందరే, నా కొడుకు నా ఇష్టం. గొప్పే కాదా, పుట్టబోయేది ఎవరనుకున్నావు? మా నాన్నగారు, గ్రేట్ సత్యనారాయణ గారు. మన పెళ్లి చూడాలని, మనవడితో ఆడుకోవాలని, తీయటి కలలు కంటూ
ఆ కలలు నిజం కాకముందే వెళ్ళిపోయారు. బాధపడకండి, మీ నాన్నగారు ఏ లోకంలో ఉన్నా తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. సంధ్య, ఎప్పుడెప్పుడు వీడు బయటకు వస్తాడా, ఎప్పుడెప్పుడు వీడితో కలిసి ఆడుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఆడుకుందరు గాని ఇంకో 6 నెలల తర్వాత. సంధ్య, బుజ్జిగాడు నిన్న అమ్మ అని పిలుస్తుంటే చూడాలనుంది. వాడు నా వీప్ మీద ఎక్కి గుర్రపు స్వారీ చేస్తుంటే ఎంజాయ్ చేయాలనుంది. ఇంకా మన ఇద్దరు చేతి వేళ్లు పట్టుకుని బుజ్జిగాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తుంటే చూసి మురిసిపోవాలనుంది. అబ్బో, చాలా ఆశలున్నాయే. ఏ, నీకు లేవా? సంధ్య, ఒక్క పోట్లో నేను హఠాత్తుగా పెద్దవాడిని అయిపోయాననిపిస్తుంది. నాకు ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు, నేను, మన బుజ్జిగాడు, ఇంకో బుజ్జి బాబాయ్. సంధ్యా, అమ్మా సంధ్యా. పిన్ని, కంగ్రాట్స్ అమ్మా. సంధ్యా, కంగ్రాచులేషన్స్ అక్క. బాగారు ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారా? రండి కూర్చోండి. రా పిన్ని, రండి రా. పూజ, ఏంటి మర్యాదలన్నీ వాళ్ళ ముగ్గురికేనా? పుట్టబోయే పిల్లాడికి వన్ అండ్ ఓన్లీ మేనమామని నేను, నాకు లేవా? మేనమావకి మర్యాదలన్నీ పుట్టాక మేనల్లుడే చేస్తాడు. సంధ్య, అరవింద్ పొద్దుపోయాక ఫోన్ చేస్తే ఏం జరిగిందోనని కంగారు పడ్డాం. ఈ శుభవార్త చెప్పాడు. నేను ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ తమ్ముడు గారు అప్పుడే బయలుదేరుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా సంధ్య. సంధ్య తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని? మా సంతోషం కోసం తీసుకో. అక్క, పేరేం పెడదాం అనుకున్నారో చెప్పేస్తే నేను వెళ్ళగానే వాడికి స్టేట్స్ లో ప్రీ స్కూల్ సీట్ రిజర్వ్ చేస్తాను. బాగుందయ్యా, పుట్టక ముందే సీటా? మరేమనుకుంటున్నారు, స్టేట్స్ లో ప్రీ స్కూల్ సీట్ దొరకాలంటే ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. మీరంతా మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. నేను వస్తాను. సంధ్య, నువ్వు నాకు చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేను. అవినాష్ ఏమంటున్నాడు? అవకాశం దొరికితే రాజేష్కి చెప్పేస్తా అని బెదిరిస్తున్నాడు. ఏం జరిగింది? ముందు ముందు ఏం జరుగుతుందో అని, ఈ సంగతి తెలిస్తే రాజేష్ ఎలా రియాక్ట్ అవుతాడని ప్రతి క్షణం భయంతో గడుపుతున్నాను సంధ్య. పూజ, ఆ అవినాష్ ఎంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసు. ఎందుకైనా మంచిది, వారితో ఈ బిజినెస్ స్టాప్ చేసేయి. ఎలా సంధ్య? కోట్లు పెట్టుబడి పెట్టి మధ్యలో బయటికి రావడం అంటే అనుకున్నది తేలికేమి కాదు. అదే నిజమే. వీలైనంత వరకు వాడికి దూరంగా ఉండు. అలాగే. తీసుకోండి. థ్యాంక్స్ అక్క. మీరంతా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అండర్స్టాండింగ్ వచ్చాను. ఏంటా అండర్స్టాండింగ్? ఇటు పుట్టేది అల్లుడే కాబట్టి నేను పూజ కలిసి ఒక కూతురుని కనిచ్చేస్తాం అన్నట్టు. వాళ్ళ పెళ్లి ఇక్కడ కాదు, చంద్రమండలంలో.
నేను మాట్లాడుతుంది కోర్టిస్టుడు గాను బిజినెస్ మ్యాన్ గాను కాదు సీను. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, ఏం నిర్ణయించుకున్నావు? అమ్మా, నా ఆవేదనని మీరేనా అర్థం చేసుకోండి. పింకీని పెళ్లి చేసుకోవడానికి మీ సీన్ని ఎలాగైనా ఒప్పించండి. ఏంటి ఒప్పించేది? తను బ్రతిమలాడితే కానీ ఒప్పుకోడా? ఏం బాస్, నేను బ్రతిమలాడాలా? గడ్డం పట్టుకోవాలా? చేతులు పట్టుకోవాలా? కాలర్ కాలర్ పట్టుకుంటాను. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే దక్కాలి. అండర్స్టాండ్? తేడా వచ్చిందో? నీది కాదు, నాది. ఓకే పింకీ, పింకీ వదలు, పింకీ వదలు, వదలు పింకీ. ఐఎమ్ సారీ సీను, ఎక్స్ట్రీమ్లీ సారీ. పింకీ సంగతి నీకు తెలుసు కదా, డోంట్ థింక్ అదర్వైజ్. నువ్వంటే తనకి పిచ్చి ఇష్టం. ఇష్టం వరకైతే పర్వాలేదండి, ఈ పిచ్చే భరించలేకుండా ఉంది. ప్లీజ్, మీరు కూడా మరోలా అనుకోకండి. పింకీని మీ కన్నబిడ్డ అనుకోండి, దాని తప్పుల్ని మీ కడుపులో దాచుకోండి. మీరు కూర్చోండి సీను, ఓసారి లోపలికి రా. ఏం చేస్తావు సీను? ఆయనకి ఏమని జవాబు చెప్తావు? పింకీ, నీ కొంచెమైనా బుద్ధి ఉందా? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తే చా సీన్ కాలర్ పట్టుకుంటావా? నేనేం చేశాను? నన్నెందుకు తిడుతున్నావు? చేసినంతా చేసి, పైగా ఇదొకటి చా. అదే ఆలోచిస్తున్నానమ్మా.